బీజేపీ కి బీసీలు దూరం ఆ పార్టీ లీడర్లలో సరికొత్త సందేహాలు బండి తొలగింపుతో ఎఫెక్ట్ ఆయనను బీసీ నేతగా పరిగణించిన ప్రజలు బన్సాల్ వద్ద పార్టీ శ్రేణుల ప్రస్తావన సంజయ్ను తప్పించడంపై ఆగ్రహం అంటూ ఒక వార్తను చూస్తాను అసలు భారతీయ జనతా పార్టీకి బీసీలు దూరం అవుతా ఉన్నారు అనేది ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనం ఒక చిన్న పోల్ పెడదాం ఇద్దరిట్లల్లో ఒరిజినల్ బీసీ లీడర్ ఎవరు బండి సంజయ ఈటల రాజేందర్ ఇది ఒకసారి పోల్ పెట్టుకుందాం ఈ పోల్లో పాల్గొనండి ప్రజలారా ఇది ఒక కీలకమైనటువంటి పోల్ అంటే ఈటల రాజేందర్ కు అవకాశం పెంచడం తోటి బీసీలు బీజేపీకి దగ్గర కావాల్సిందే కానీ అది జరగలేదు రైట్ ఈ పోల్లో పాల్గొనండి ఇది అత్యంత కీలకమైనటువంటి పోల్ ఇది భారతీయ జనతా పార్టీకి ఇది అక్కరకొచ్చేటువంటి పోల్ కూడా ఈ క్రింది వారిలో ఎవర్ని నికార్సైన బీసీ నేతగా చూస్తారు ఈ క్రింది వారిలో ఎవర్ని నికార్సైన బీసీ నేతగా చూస్తారు ఈటల రాజేందర బండి సంజయన ఈ ఇద్దరిట్లలో ఎవరు ఒరిజినల్ గా బీసీ నేతగా మీరు చూస్తారు ఓటింగ్ లో పాల్గొనండి ఓటింగ్ కంటిన్యూ అవుతా कर्नाटक रिजल्ट तरह राष्ट्र में राजकीय परणा मारा क्रमक्रम का कांग्रेस ग्राफ पे बीजेपी की नष्ट वाटली अदे टाइम राष्ट्र अध्यक्ष बंडी संजय तोगो इप्ड बीसी पार्टी की दूर अवतारने अन पार्टी नेता नेको स्टेट चीफ पदवी नीचे बीसी नेता तपी अग्रवर्ण के आंतर्यो अर्थं कावी बीसी बीजेपी बीसी नेता अच्छे बीसी बीजेपी की दूर अवतमाट को वास्तवें మరి ఒకసారి 1 మినిట్ పోల్ చూద్దాం పోల్ చూసిన తర్వాత రైట్ 1 మినిట్ లో దాదాపుగా 1800 మంది పోల్లో పాల్గొన్నారు 1900 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఈ క్రింది వారిలో ఎవరిని నికార్సైన బీసీ నేతగా చూస్తారు ఒకసారి పోల్ చేయండి అన్న రైట్ 33% మంది ఈటల రాజేందర్ గారిని నికార్సైన బీసీ నేతగా చూస్తే బండి సంజయ్ని 67% మంది ప్రజలు నికార్సైన బీసీ నేతగా చూస్తా ఉన్నారు ఇది భారతీయ జనతా పార్టీ మరి అది ఎట్లా చూసుకుంటదో వాళ్ళ ఇష్టం